सर सचिन जगन मोहन रेड्डी असमर्थ परिपालन वल्ल इवाळ प्रजलु प्राणालु कोल्पोता उन्नारु मोदटि नुंचि करोना मीद अवगाहन लेनटुवंटि राजकीयान्नि अवगाहन लेनटुवंटि विधानान्नि जगन मोहन रेड्डी ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజలకు చెప్పాడో మనందరం చూసాం. మొట్టమొదటి చెప్పాడు ఇది బ్లీచింగ్ పౌడర్ వేస్తే పోతది, పారాసిటమాల్ వాడండి, లేకపోతే ఇది ఒక సాధారణ జ్వరం అని చెప్పి చెప్పబట్టే ఈ రోజున ఏపీ దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా వ్యాధిగ్రస్తులు కరోనా బారిన పడినటువంటి రాష్ట్రాల్లో నెంబర్ 1 గా ఆంధ్రప్రదేశ్ అవడానికి కారణం జగన్ మోహన్ రెడ్డి. జగన్ మోహన్ రెడ్డి విధానాల వల్ల ఇవాళ కరోనా విస్తృతంగా రాష్ట్రంలో వ్యాప్తి చెందింది. విశాఖపట్నం గాండించి చిత్తూరు వరకు 11 జిల్లాల్లో మరణ మృతంగాన్ని మోగిస్తా ఉంది. మేము అడుగుతా ఉన్నాం జగన్ మోహన్ రెడ్డి, ప్రపంచం మొత్తం కరోనాని ఒక భయంకరమైనటువంటి వైరస్ ఇది, దీని బారిన పడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అని మొత్తం అందరూ కూడా గుర్తించి దీని తీవ్రతను గుర్తించి మాట్లాడుతూ ఉంటే జగన్ మోహన్ రెడ్డి అత్యంత తేలిక భావంతో ఉన్నాడు. ఇవాళ ఈ ప్రపంచంలో కరోనా పట్ల మూర్ఖంగా మాట్లాడిన మొదటి వ్యక్తి ట్రంప్ అయితే, రెండో వ్యక్తి ఈ ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు పట్లే ఇవాళ రాష్ట్రంలో ఇన్ని కేసులు ప్రబలినాయి. దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ధనదాహానికి టెస్టింగ్ కిట్లు కూడా దాంట్లో కూడా కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఆ అవినీతి చేయబట్టే ఇవాళ పక్క రాష్ట్రంలో 300 రూపాయలకు ఉన్నటువంటి టెస్టింగ్ కిట్లు ఇక్కడ 700 రూపాయలకి 800 రూపాయలు కొని అడ్డగోలుగా దోచేశారు. ఇవాళ మెడికల్స్ లో మెడికల్ సిబ్బందికి మాస్కులు లేవు, శానిటైజర్స్ లేవు, అనేక రకాలుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినటువంటి మెడికల్ సిబ్బంది కనీసమైనటువంటి సదుపాయాలు కూడా ఈ ప్రభుత్వం చేయకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడాడు, చాలా గొప్పలు జగన్మోహన్ రెడ్డి గొప్పలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గురించి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో రైతాంగం కోసం జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి చర్యలు ఏంటి? ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ లాక్డౌన్ ప్రక్రియ మొదలైనాక రాష్ట్రంలో రైతాంగం సర్వనాశనం అయిపోయారు. అసలు ఈ 13 జిల్లాల్లో పండిన వరి ఎన్ని టన్నులు, ఈ ప్రభుత్వం ఎన్ని టన్నులు ధాన్యం కొంది, కొన్న వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చారు? 50 లక్షల టన్నుల పైచిలకు ధాన్యం పండితే 2-3 లక్షలు కూడా ధాన్యం టన్నులు కూడా కొనకుండా తూతు మంత్రంగా కొని దానికి కూడా డబ్బులు ఇవ్వకుండా రైతుల్ని ఈ రోజున వాళ్ళ వ్యవస్థని కుదేలు చేసి సర్వనాశనం చేశారు రైతాంగాన్ని. ఇవాళ ఈ ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నాం, 13 జిల్లాల్లో వరి ఎంత పండింది, ఈ ప్రభుత్వం వరి ఎంత కొంది, కొన్న వాటికి వరికి డబ్బులు ఎంత చెల్లించారు, మీరు వైట్ పేపర్ రిలీజ్ చేసే సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని అడుగుతా ఉన్నాం.
వరి రైతుల్ని నాశనం చేశారు. ఉద్యాన పంటల రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి. ఎక్కడ పండిన పంటలు అక్కడే పశువులు కేస్తా ఉన్నారు. పూల తోటలు వేసిన వాళ్ళందరూ కూడా రైతులు నాశనం అయిపోయారు. దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి అత్యంత ఆదాయం వచ్చే ఆక్వా రైతులు, రొయ్యల చెరువులు గాని చేపల చెరువులు గాని పూర్తిగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఈ 40 రోజుల వ్యవధిలో ఒక్క టన్ను రొయ్యలు గాని ఒక్క టన్ను చేపలు గాని ఈ ప్రభుత్వం ఎక్కడన్నా కొన్నా మద్దతు ధర ఇచ్చారా? ఆర్భాటంగా బడ్జెట్లో 3,000 కోట్లు రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి పెట్టామన్నారు. 3,000 కోట్లు పెట్టినటువంటి డబ్బులు కనీసం 3,000 రూపాయలు కూడా ఇవాళ రైతులకు ఇవ్వలేదనంటే ఎంత దుర్మార్గంగా జగన్ ప్రభుత్వం మాటల ప్రభుత్వంగా మిగిలిపోయిందనేది అర్థమవుతా ఉంది. ఇవాళ రైతాంగం ఈ రాష్ట్రంలో కోలుకోలేనటువంటి విధంగా నాశనం అయిపోయారు. కార్మికులు, అసంఘటిత కార్మికులు, ఆటో డ్రైవర్లు, కుల వృత్తులు చేసుకునే వాళ్ళు, నాయి బ్రాహ్మలు, రజకులు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి అందరూ కూడా వస్తులతో కుటుంబాలతో ఉంటున్నారంటే దానికి జగన్మోహన్ రెడ్డి కారణం కాదా? ఈ అసమర్థ ప్రభుత్వం కారణం కాదా? ఇవాళ చెప్తా ఉన్నారు 0 వడ్డీకే నిధులు ఇచ్చాము, చాలా గొప్ప సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని డబ్బాలు కొట్టుకుంటా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఎన్నికల ముందు డ్వాక్రా మహిళలకి రుణమాఫీ ఇచ్చేస్తానన్నటువంటి నవరత్నాల్లో ఇచ్చిన హామీ ఏమైంది? ఎవరికైనా ఒక్క మహిళకి రుణమాఫీ చేసావా? ఒక్క మహిళని ఆదుకున్నావా? ఒక్క గ్రూపుని ఎక్కడైనా ఆదుకున్నావా అని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మాటలు మాత్రం హోటల్ దాడుతున్నాయి. ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పనిని ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు చేస్తా ఉన్నారు. నిరంతరం రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా ఈ కరోనా బారిన పడకుండా రక్షించుకోవాలి, ఏ విధంగా ఈ కరోనా బారిన పడకుండా వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాలి, ఏ విధంగా కరోనా బారిన పడిన వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలని తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష నాయకుడు నిరంతరం కష్టపడతా ఉంటే ఇవాళ అధికారం ఉండి ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని తాడేపల్లి నుంచి పక్కనే రెడ్ జోన్ గా ఉన్న విజయవాడలో కూడా ఇంతవరకు పర్యటించినటువంటి జగన్మోహన్ రెడ్డి విధానాన్ని ప్రజలు చూస్తా ఉన్నారు. అంతేకాదు ఈరోజు కరోనా గురించి నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. కరోనాతో జీవితాంతం మనం ఉండాల్సి వస్తుంది. అసలు కరోనాని గురించి ప్రజలందరూ కరోనాని పారదోలాలి, కరోనా గురించి కరోనా నుంచి విడాకులు కోరుకుంటా ఉంటే ముఖ్యమంత్రి జీవితకాలం దాంతో సాన్నిహిత్యంగా సంస్కారం చేయాలని మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత అసమర్థపు ప్రభుత్వం ఇది అనేది అర్థం. లాక్డౌన్ నిబంధనల్ని ఇష్టారాజ్యంగా దీన్ని ఉల్లంఘించబట్టే ఊరేగింపులు చేస్తున్నారు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు, ఎన్ని చేయబట్టే ఇవాళ రాష్ట్రం కరోనాలో సౌత్ ఇండియాలోనే 1 పరిస్థితి వచ్చింది. దీనికి ఎవరు జవాబు చెప్తారు? ఇవాళ నేను చెప్పే వాటి నిజం కాదా? మీ నగర ఎమ్మెల్యే
కాళాస్తి ఎమ్మెల్యే సూళ్ళూరుపేట నెల్లూరు ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అన్ని జిల్లాల్లో కూడా మీ ఇష్టారీతిన మీరు వ్యవహరించబట్టి ఇవాళ కరోనా విస్తృతంగా ప్రబలుతా ఉంది. సామాన్యులు ఎవరన్నా బయటకు వస్తే వాళ్ళని లాక్డౌన్ నిబంధనలు చెప్పి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. 15,000 వాహనాలు సీజ్ చేశామని సాక్షాత్తు పోలీసు బాసే ప్రకటించాడు. పోలీసులు బయటకు వస్తే లాక్డౌన్ నిబంధనల్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తా ఉన్నారు రూల్స్ ని. కానీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి మాత్రం ట్రాక్టర్లతో ఊరేగింపు డాన్సులు చేసుకుంటా బోర్లు ప్రారంభిస్తున్నారు. ఇష్టారీతిన సామాజిక దూరం అనేది లేకుండా వీళ్ళు ప్రభుత్వ డబ్బుని ప్రభుత్వ బియ్యాన్ని వేల చేతుల మీద పంచుతున్నారు. ఇవాళ ఎన్ని చేపట్టే ఈ రోజున కరోనా విస్తృతంగా వ్యాపించింది. అసమర్థ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల, జగన్మోహన్ రెడ్డి అసమర్థ నిర్ణయాల వల్ల ఇవాళ రాష్ట్రం కరోనాకి స్థావరంగా ఏర్పడింది. ప్రతిపక్ష నాయకుడు చేసే సూచనలు ఇప్పటికైనా మీరు పాటించండి. ప్రజలు ప్రాణ భయంతో ఉన్నారు. బయటకు వెళ్తే ఎక్కడ వ్యాప్తి చెందుద్దో వ్యాధి తగులుద్దని పనులకెళ్లకుండా 35 రోజుల నుంచి ఇంట్లో ఉంటే రాష్ట్ర ఖజానా నుంచి పైసా కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఆదుకోకుండా ఇవాళ గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీని మీదే పూర్తి స్థాయిలో ప్రజలను ఆదుకోవాలి. ఆదుకునే వరకు తెలుగుదేశం పార్టీ నిరహార దీక్షలు చేస్తాం, నిరసనలు చేపడతాం. ఈ ప్రభుత్వం మెడలో వంచైన ప్రజలకి సహాయం చేసే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పేద వర్గాలు వృత్తి చేసుకునే వాళ్ళు అసంఘటిత కార్మికులకి కుల వృత్తుల వారికి రైతులకి అండగా ఉంటుందని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.